రూపాయి లంచం లేకుండా పింఛన్ అందిస్తున్న గొప్ప సైనికులని వ్యాఖ్యానించారు. పేదల బాధలు తెలుసుకున్న గొప్ప మనసున్న వారని వాలంటీర్లకు కితాబిచ్చారు. కుటుంబంలో ఒక వ్యక్తిలా వాలంటీర్ భావిస్తున్నారని, ఇలాంటి వ్యవస్థపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకొని అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం వైఎస్ జగన్ ప్రదానం చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు సీఎం. వాలంటీర్లలో 53% మంది మహిళలే ఉన్నారని, ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి దగ్గరికి చేరుస్తూ మన్ననలు పొందుతున్నారన్నారు. రూపాయి లంచం లేకుండా పింఛన్ అందిస్తున్న గొప్ప సైనికులని వ్యాఖ్యానించారు. పేదల బాధలు తెలుసుకున్న గొప్ప మనసున్న వారిని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటీర్లకు మరో శుభవార్త చెప్పారు. ఈ పురస్కారాలను ప్రతి ఏటా అందిస్తామని ప్రకటించారు. ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకవర్గంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కుటుంబంలో ఒక వ్యక్తిలా వాలంటీర్ భావిస్తున్నారని, ఇలాంటి వ్యవస్థపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. క్రమశిక్షణతో విమర్శలు పట్టించుకోవద్దన్నారు. వాలంటీర్లు భవిష్యత్తులో కూడా మరింత సేవ అందించాలని కోరారు. అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వాలంటీర్లకు మొత్తం 3 కేటగిరీల్లో పురస్కారాలు అందజేస్తున్నారు. సేవామిత్ర అవార్డుకు 10,000 రూపాయలు, సేవారత్న అవార్డుకు 20,000 రూపాయలు, సేవా వజ్ర అవార్డుకు 30,000 రూపాయలతో వాలంటీర్లకు పురస్కారాలు ఇస్తున్నారు. ఈ పురస్కారాలకు ప్రభుత్వం 240 కోట్లు ఖర్చు చేస్తోంది.